పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేశారని మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్న పరిస్థితి. మీరు ఆ సమయంలో ఎక్కడే ఉన్నారు? ఏం జరిగిందండి? ఏం జరిగింది? మేము మంగళ హారతులతో రెడీ ఉన్నాము. ఏంటంటే అరికపూడి గానే నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో పోలే. నాకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కాబట్టే నాకు పిఎస్సి చైర్మన్ వచ్చింది అని చెప్పిండు. ఆయన వాక్యాలతోటే ఏకీభవించి మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లయితే మా ఇంటికి రండి, మీకు కండువా అట్టి స్వాగతం వెళ్తాం, ఇంట్లో పోయి భోజనాలు చేద్దాము, బీఆర్ఎస్ భవన్ పోయి ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళి కేసీఆర్ దగ్గరికి పోయి ఆశీర్వాదం తీసుకుందాం అనేసి చెప్పడం జరిగింది. కానీ ఇట్లాంటి అరాచకాలు చేస్తారని మేము కల్లో కూడా ఊహించలేదండి. తెలంగాణలో 9.5 ఏండ్ల కేసీఆర్ గారి పాలనలా ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటి మీద నన్న ఇట్లాంటి దాడులు జరిగినాయా? ఒక ఎమ్మెల్యే ఇల్లు అని చూడకుండా ఎంతమంది వచ్చారు, ఏం జరిగింది అప్పుడు? ఎంతమంది వచ్చారు, ఏం జరిగింది? చాలా మంది వచ్చిండ్రు, ఒక 40-50 మంది వరకు వచ్చిండ్రు. బండలతోటి, టమాటాలతోటి, కోడిగుడ్లతోటి, అగో మట్టితో మొత్తం మా మీద దాడి చేయడం జరిగింది. మహిళా కార్యకర్తలు కొంతమంది వచ్చారు, వాళ్ళు కూడా దాడి చేసిండ్రు. ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ఏదైతే తెలంగాణలో ప్రజాపాలన తెస్తా, ఇందిరమ్మ రాజ్యం తెస్తా అని చెప్పిండో అది తుంగలో గొక్కి ఏం తెచ్చిండంటే రౌడీల రాజ్యాన్ని తీసుకొచ్చిండు. ప్రశ్నించేటోళ్ళ మీద జర్నలిస్టులను చూస్తలేడు, ప్రతిపక్ష నాయకులను చూస్తలేడు, ఎమ్మెల్యేలను చూస్తలేడు, సోషల్ మీడియా కార్యకర్తలను చూస్తలేడు. ప్రశ్నించేటోళ్లను అణచివేసే కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ దాడులకు భయపడి మేము ఊరుకుంటాం అనుకుంటున్నారు. ఊరుకునేదే లేదు. చర్యకు ప్రతి చర్య ఉంటది, దాడికి ప్రతి దాడి కూడా ఉంటది. రేపు అరికపూడి గాంధీ ఇంటికి పోయి మా జెండాను ఎగరేస్తాం. అరికపూడి గాంధీ అనుచరులు పాడి కౌశిక్ రెడ్డి నివాసంలోకి వచ్చి దాడులకు పాల్పడ్డారు. కోడిగుడ్లు, అదేవిధంగా మట్టి గడ్డలతో పాటు పూల కుండీలను కూడా ధ్వంసం చేశారు, విధ్వంసం సృష్టించారు. అదేవిధంగా మహిళా కార్యకర్తలు కూడా అరికపూడి గాంధీతో వచ్చారని బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు చెప్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి అరికపూడి గాంధీతో ఈ ప్రయత్నం, పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయించారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిపై కూడా ఈనాడు దాడి చేయలేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ప్రస్తుత పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.